అచ్చెన్ నాయుడు నిమ్మల సభను తప్పుదోవ పట్టించారని ప్రీ విలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని ప్రీ విలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్న నిమ్మలపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇస్తామన్నారు. నోటీసులు తీసుకునే సమయంలో తాను అందుబాటులో లేనని కూన రవి చెబుతున్నారని, అందుబాటులోనే ఉన్నారని ఫిర్యాదుదారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆధారాల పరిశీలన అనంతరం కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సభలో తప్పుదారి పట్టించేటువంటి విధంగా శాసనసభని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చీఫ్ విప్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, అచ్చెన్ నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అసెంబ్లీలోనే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. రామానాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అసెంబ్లీలోనే సభానాయకుడే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కాబట్టి వాటి రెంటిని తీసుకొని చర్యలకి అసెంబ్లీకి సిఫార్సు చేయాలనుకున్నాం. దాని మీద వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీకి సిఫార్సు చేయడం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలోనే మేము ఇచ్చేటువంటి నివేదికని స్పీకర్ గారి ముందుంచి స్పీకర్ వారి ద్వారా అసెంబ్లీ సభ్యులకందరికీ తెలియచేసి అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కోన రవికుమార్ గారికి సంబంధించి ఫిర్యాదు ఎవరైతే ఇచ్చారో స్పీకర్ గారు పిఏ గారు, ఆయన అందుబాటులో ఉన్నారు, ఉండి కూడా నోటీస్ తీసుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఆయనని మొత్తం ఆయన అందుబాటులో ఉండి నోటీసు తీసుకోలేదు అనడానికి మీరు ఆధారాలు సమర్పిస్తే దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది రాగానే రవికుమార్ గారి మీద ఇప్పటికే ధిక్కారం కింద నమోదు చేశాం, దాన్ని రిజిస్టర్ చేశాం ఆ రోజు మీటింగ్లో, మినిట్స్ ఆఫ్ మీటింగ్లో కూడా. కాబట్టి ఒకవేళ ఆయన ఉండి తీసుకోకపోతే దాన్ని ధిక్కారంగానే భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన లేనట్టుగా కనుక ఉన్నట్టుగా సాక్ష్యాలు కనుక రాకపోతే దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన మరింత సమాచారం కావాలి అని చెప్పి ఉత్తరం రాశాడు. మేము ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చేటప్పుడు నాకు సభన్న సభ్యులన్న గౌరవం ఉంది అని చెప్తూ నాకు నేను అడిగినటువంటి దాంట్లో మరింత సమాచారం మీరు ఇస్తే వాటి మీద కూడా నేను వివరణ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వెంట వెంటనే రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆయన అడిగినటువంటి మొత్తం ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో, ఏ సమాచారాన్ని ఆయనకు అందించాలో ఆ సమాచారాన్ని మొత్తం అందించండి. ఆ సమాచారం అందించిన తర్వాత ఆ సమాచారం మనం ఇచ్చినటువంటి సమాచారం, ఆయన ఇచ్చినటువంటి వివరణ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహరించినటువంటి తీరు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మనం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు కమిటీ అభిప్రాయపడింది. దాని ప్రకారం దానికి మరలా ఆయన అడిగినటువంటి, ఆయన కోరినటువంటి సమాచారాన్ని కూడా పంపించమని సెక్రటరీ గారికి చెప్పాం. ఆ సమాచారం ఆయనకి చేరిన వెంటనే ఆయన ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి తదుపరి సమావేశంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, బహుశా అసెంబ్లీ సమావేశాలు వస్తాయి కాబట్టి దాదాపుగా ఉన్నటువంటి ఫిర్యాదులన్నింటికి ముగింపు పలకాలనుకున్నాం, కొన్ని డ్రాప్ చేయాలనుకున్నాం. వాటిలో